శ్రీ గురుచరిత్ర అధ్యాయము 31. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆ తరువాత సిద్ధయోగి నామధారుకునితో ఇలా చెప్పారు. ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు, సాధ్వి, స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను. పూర్వం కాశీలో అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకు ఆమె ప్రాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగువలే నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయిన పర్వతము ఇంకొకటి లేదు, అయితేనేమి నీవు మేరుగుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు. అప్పుడు రోషంతో వింధ్యాచరుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు. అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైపోయింది. సూర్యదర్శనము లేనందువలన ఆ ప్రాంతంలోని ప్రజలు నిత్య కర్మాచరణ తారుమారైపోయింది. అప్పుడు ఋషులు ఆ విషయమై మొరబెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడు అను బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్లేలా చేయి అని ఉపాయం చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు మహాప్రతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు. స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానమూ చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి. దుస్సీరులైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి విసనకర్రతో వీచి సేద తీర్చాలి. తరువాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తరువాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకుని నమస్కరించాలి. అటు తరువాత అతని చిత్తమును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్చిష్టాన్నే ప్రసాదంగా భుజించాలి. అటు తరువాతనే తాను అలంకరించుకొని ఆయనను సంతోష పెట్టాలి. భర్తను నిద్రపుచ్చిన తరువాతనే ఆమె నిద్రపోవాలి. మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకుని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్తకు వలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగానూ, భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగానూ ఉండకూడదు. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్తతో తగువలాడకూడదు. అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు. భర్త ఆజ్ఞను అనుసరించే భార్య నడుచుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు. భర్త యొక్క ఆయుష్యాభివృద్ధిగాను పసుపు కుంకుమ మంగళసూత్రము మొదలైనవి భక్తితో ధరించాలి. భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను భావమరుదులను ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని నిందించకూడదు. యాత్రీకులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలి అని అనుకోకూడదు. పతి సేవయే యాత్రగా, పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి. భర్త లోభి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడుగా భావించి అతనినే పూజించాలి. అట్టి ప్రతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. ఇలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. మరొక పతివ్రత పాదధూలితో గాని అట్టి వారి పాపం నశించదు. పతివ్రతల పాదధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు. అలా కాకుంటే రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరూ లేరు. అయినా పతివ్రత వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది. 7 జన్మల పుణ్యం వల్ల గాని అట్టి ఇల్లాలు లభించదు. ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కావు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు. ఆమె లేని భవనమైన అడవితో సమానమే. ఆమె వల్లనే సత్సంతానం ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది. ఆమె సహచర్యం వలన 7 జన్మల పాపం నశిస్తుంది. గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించడం వల్లనే కలుగుతుంది.
శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 31 సమాప్తం. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 32. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యోన్నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు. బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు, దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం. కానీ భర్త దూరదేశంలో ఉన్నా, ఆమె గర్భవతి అయినా, లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డ ఉన్నా, అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు. అటువంటి స్త్రీ యావిజ్జీవితము విధవాధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. విధవాధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే. ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం లేకుంటే ఆమె జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది. గతించిన భర్త కూడా పతితుడు అవుతాడు. అప్పటి నుండి ఆమె నిత్యము తలస్నానం, ఒక్క పూట భోజనం చేస్తూ ఉండాలి. అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం. ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. 3 రోజులకో వారానికో లేక పక్షానికో ఒకసారి చొప్పున యథాశక్తి ఉపవసించటం కానీ, లేకుంటే చాంద్రాయణ వ్రతం ఆచరించటం వల్ల కానీ ఎంతో శ్రేయస్కరం. పాడ్యమి నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో తిదికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినడం, అటు తరువాత చంద్ర కళలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయణ వ్రతం అంటారు. ముసలితనం వల్ల కానీ, రోగం వల్ల కానీ ఇలా చేయలేని వారు 2వ పూట పాలో పండ్లో యావజ్జీవితము సేవించవచ్చు. మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది కనుక కిందనే పడుకోవడం ఆమె ధర్మం. తనకున్న మంచం పరుపు పేదలకు దానమిచ్చేయాలి. రంగు చీరలు ధరించక తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి. భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానమియ్యాలి. అభ్యంగనము తలంటీ పోసుకోవడం, సుగంధము, పూలు, అలంకారాలు, తాంబూలములను ఆమె పరిత్యజించాలి. పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతని ప్రీతి కొరకు అర్పణం చేయాలి. అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి. ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకుని మాత్రమే ఇవన్నీ చేయాలి. ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం, కార్తీక మాసంలో దీపదానం, మాఘంలో నెయ్యి, నువ్వులు దానం చేయటం ఆమె ధర్మం. అంటే వేసవి కాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి. విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి. కార్తీక మాసం అంతా యవాన్నమే తింటూ నక్తావ్రతము ఆచరించాలి. ఆ కాలంలో ఆమె కంద, వంగ, తేనె, నూనె వాడకూడదు. మోదుగాకుల విస్తట్లో భోజనం చేయడమే ఉత్తమం. కానీ అరటి ఆకుల్లోనూ లోహపాత్రలలోనూ తినకూడదు. ఈ నెలాఖరుకు ఉద్యాపన చేయాలి. ఆ సమయంలో నేతితో నింపిన కంచు పాత్ర, బాగా పాలిచ్చే కపిల గోవు, యథాశక్తి బంగారము, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. వీటన్నింటిలో దీపదానం శ్రేష్టమైనది. శివునికి ఏకాదశ రుద్రాభిషేకము, షోడశోపచార పూజ చేసి తన భర్తయే నారాయణుడన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వం పాపం నశించి యశస్సు లభిస్తుంది. మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావంతో స్నానం చేసి శివపూజ, అతిథి సత్కారము ఏమారకుండా చేయాలి. అది ఎలా చేయాలో చెబుతాను. వేద విధులకు పాద్యం ఇచ్చి, అంటే కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లిచ్చి, విసనకర్ర, పరిమళ ద్రవ్యాలు, తక్షణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటిపళ్ళు, ఒక పాత్రలో పానకము దానమిచ్చి, తన భర్త పేరిట వారికి ఆపోషణమిచ్చి, వారికి సాత్విక ఆహారం తృప్తిగా వడ్డించాలి. వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది. ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో సమానమవుతుంది. ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది. పతివ్రత అయిన స్త్రీ భాగీరథితో సమానము. ఆమె భర్త శంకరునితో సమానము.
కాబట్టి ఇట్టి దంపతులే లోక పూజ్యులు. బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం కలవారు సహగమనం చేయవచ్చు, కనుక అమ్మాయి నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరమనిపిస్తే అలా చేయి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె, యోగీశ్వర, మీరే నాకు తల్లి తండ్రి బంధువులు, వేరెవ్వరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు మీరు తారసిల్లారు. యుక్త వయస్కురాలైన నాకు వైధవ్య ధర్మం ఆచరించటం కత్తి మీద నడక వంటిది. యవ్వనము సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు, కనుక నాకు సహగమనమే నచ్చింది, అదే ఆచరిస్తాను, నన్ను ఆశీర్వదించండి నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు, కానీ విధివశాన జరగరానిది జరిగిపోయింది, కనుక ఇప్పుడు ఐగమానికి వెళ్ళి త్రిగురుని దర్శించి వచ్చి అటు తరువాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మముంచి ఆమెకు నాలుగు రుద్రాక్షలు ఇచ్చి వీటిలో రెండు అతని మెడలోను చెవులకు ఒక్కటి కట్టి రుద్ర సూక్తాదులతో గురుపాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఆ శవంపై చల్లు. అప్పుడు సువాసీనులకు వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తరువాత సహగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు సావిత్రి అచ్చటి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాన్ని కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోహించుకొని పోయింది. తాను అగ్ని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయస్సులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగానం చేసుకోవడానికి వెళ్తోందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెను చూడడానికి కొన్ని వేల మంది వచ్చేశారు. వారిలో కొందరు ఆమెను చూచి, అయ్యో, ఏ సుఖము ఎరుగని చిన్న వయస్సులో ఒక బిడ్డనైనా కలుగకముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతోంది అని ముక్కున వేలేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి, ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు, పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అని అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతోంది. మరికొంతమంది, ఆహా, ఈమె ధర్మదేవత అయిన మహాప్రతివ్రత, కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది, స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు. చివరకు అలాగే అందరూ నదీ ఒడ్డున చేరి శవాన్ని దించి చితిపేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరి సువాసీనులందరికీ వాయనాలు, సద్బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరికీ ఇలా చెప్పింది, తల్లులారా, విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది, మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది, నా కన్న తల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళుతున్నాను, అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరినీ పూజిస్తూ ఉంటాను అని చెప్పింది. తరువాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది, మీరు బాధపడతారెందుకు, మీరు ఇంటికి వెళ్ళవచ్చు, కానీ మా అత్త మామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా, చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి, వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది, కనుక మేమిద్దరము శ్రీ గురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి అని వారందరినీ వేడుకున్నది. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి అచ్చటి విప్రులతో, అయ్యలారా, నేను శ్రీ గురు దర్శనం కోసం వచ్చాను, కనుక వారిని దర్శించి వచ్చి సహగానం చేయటం నా ధర్మమని తోస్తున్నది, నేను వెళ్ళిరానా అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అమ్మా, సరేగాని, సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూచుకో అని అన్నారు. ఆమె అంగీకరించి శ్రీ గురు దర్శనానికి వెళ్ళింది. అచ్చటి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు. సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీగురుని స్తుతిస్తున్నది, స్వామి, మీరు సర్వేశ్వరుడు, శరణు పొందిన వారికి పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీకు కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిది ఏమున్నది, కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మ ఫలప్రదాతలు మీరే. మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకుని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను. నేనెంత పాపం చేశానో ఏమో, కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యం సంతానం మాత్రం నాకు కరువైపోయింది. ఇంతటి దుస్థితి కలిగింది, మీ మీద ఇంత ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగినాయి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో నాకు బాగా తెలిసింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలిచి నేను నా భర్తతో కలిసి సహగమనం చేయబోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళుబుక్కింది. అక్కడ నుండి ఆయనకు సాష్టంగా నమస్కారం చేసింది. వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించారు. వెంటనే అచ్చటి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించాడు, అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది, మీ వద్ద సెలవు తీసుకుని ఆమె సహగమనం చేయబోతున్నది, ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అని అన్నాడు. అది విని ఆయన ఏమీ తెలియనట్లు, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది,
ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాం. అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్లారు. ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడకు తీసుకుని వచ్చారు. వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింపచేశారు. తరువాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూచారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. ప్రేయసి, నీవు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఈ యతీశ్వరుడు ఎవరు? నాకింత గాఢంగా నిద్ర పట్టిందే, నన్ను లేపనన్నా లేపలేదు ఏమి అని అన్నాడు. సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా చెప్పి మన పాలిట పరమేశ్వరుడు ప్రాణదాత ఈ శ్రీగురుడే అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు. పరాత్పర, జగద్గురు, కృపాసాగర, శరణ్యమూర్తి, ఆశ్రితుల పాలిట కల్పవృక్షమా, ఓ శ్రీహరి సచ్చిదానంద రూప, మీ లీలలే ఈ జగత్తు అంతా. మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది స్వామి. ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖంలో పడిన మేము సర్వజీవరక్షకులైన మిమ్మల్ని మరిచాము. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని ఆ దంపతులు ఇద్దరూ స్తుతించారు. శ్రీగురుడు వారిని ఆశీర్వదించి, సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి, మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి అని అన్నారు. అది విన్న జనమంతా జయ జయధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులిచ్చారు. ఓం నమో శ్రీపాద శ్రీవల్లభాయ నమః. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. కానీ అందరిలో ఒక దూర్తుడు వచ్చి ముందుకు వచ్చి, అయ్యా, నాకొక సందేహమున్నది. నొసటి వ్రాత తప్పించటం ఎవరితరము కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మరాత నిజమైతే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అని అన్నాడు. స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవిత కాలము నుండి 30 సంవత్సరములు ఈ జన్మకు మార్చాము. అంతేకాని విధి వ్రాత అన్నది వాస్తవమే, అది మార్చలేదు అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం అతనికి దర్శింపచేశాడు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. నాటి నుండి శ్రీగురుని కీర్తి వెల్లువలై దశ దిశలా వ్యాపించింది. సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలు ఇచ్చి పంపారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకుని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయము 32 సమాప్తము.